టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కోస్ వేన్స్ హాస్పిటల్ ఎవిస్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ఉష కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రతి అప్డేట్ ని ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ప్రతి ఒక్కళ్ళు మా వీడియోస్ని చూసి ఆదరించి మాతో పాటు ముందుకొస్తూ జస్టిస్ కోసం పోరాడుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ కనుక మేము చూసుకుంటే అటాప్సీ రిపోర్ట్ ఎప్పుడైతే మేము చేశామో ఒక ఆడపిల్ల మూడు గంటల పాటు ఎటువంటి నరక యాతన అనుభవించి ఉంటుందో ఇంటర్నల్గా ఎలాంటి డ్యామేజ్ అయి ఉంటుందో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒంటిపైన పద్నాలుగు చోట్ల మానవ మృగంలా గాయం చేసిన ఆ గాయాల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అండ్ దాంతోపాటు జస్టిస్ కావాలని ఎవరైతే అడుగుతూ ఉన్నారో ఆ జస్టిస్ వైపుగా సుప్రీంకోర్టు ట్రయల్స్ ఎప్పుడైతే చేస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు మనకి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇందులో చాలా కీలక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ రిపోర్ట్ అసలు ఏ విధంగా ఉంది అండ్ దాంతోపాటు జస్టిస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్న వాటిపైన హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే కోల్కతా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఎన్నో ఎపిసోడ్స్ ఇన్ఫర్మేషన్ మీరు అందించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సో మచ్ ఇవాళ చూస్తే ఏ విధంగా ట్రయల్స్ జరుగుతున్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి ఏ విధంగా జస్టిస్ జరిగే విధంగా ముందుకెళ్లే ఉన్నాయి అంటారు యాక్చువల్గా మనం అనుకున్నట్టుగా అటాప్స్ రిపోర్ట్ మనం అప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నాం దీనికి సంబంధించి జస్టిస్ అభయ పేరు మీదుగా జాతి యావత్ ఆ సేతు హిమాచలం కూడా ముక్త కంఠంతో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి నిందితుల్ని వృతి అని ముక్త కంఠంతో ఆ సేతు హిమాచలం ప్రతి ఒక్కరూ జాతి మత కుల లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఈరోజు కోరుతున్నారు కోరుకుంటున్నారు ఈ జస్టిస్ కూడా డిలే కాకుండా ఎంత తొందరగా వీలైతే ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కావచ్చు రకరకాల అదృశ్య హస్తాలు దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి జరగాల్సిన న్యాయం జరగకుండా లేట్ అయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు తొందరగా కోరుకుంటున్నారు ఇమ్మీడియట్గా ఈ విషయంలో మనం సుప్రీంకోర్టుని మనం అప్రిషియేట్ చేయాలి జుడిషియరీ ఎప్పుడు కూడా మేము మీకు అండగా ఉంటాం ఈ జాతికి మేము అండగా ఉంటామని జుడిషియరీ ఇంగేనటువంటి అయినటువంటి సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థాయి సుప్రీంకోర్టు అది కూడా సీజీఐ గారి నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీ ఫామ్ అవ్వడం ఇమ్మీడియట్గా సుమోటగా తీసుకునే ట్రయల్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్స్లో దిగి అటు సీబీఐ కానివ్వండి ఫోరెన్సిక్ రిపోర్ట్కి గవర్నమెంట్కి అన్ని సెగ్మెంట్స్కి ఇందులో ఎవరెవరికైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో పోలీసులు ఇక లోకల్ పోలీసులతో సహా మనకి తెలిసినవి కొన్ని మనకి తెలియనివి కొన్ని సన్న మన సీజే చంద్రచూడి గారి నేతృత్వంలో జరిగేటువంటి ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో త్వరితగతిన జరుగుతున్నాయి ముందు ముందుకి అందులో భాగంగా డే ఆఫ్టర్ బిఫోర్ ఒకసారి ఒక ట్రయల్ జరిగింది ఇమీడియట్గా అందరూ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో దిగారు దానికి సంబంధించి ఈరోజు ఇరవై రెండో తారీఖు ఈరోజు కూడా ట్రయల్స్లో అవన్నీ కూడా సబ్మిట్ చేయమని చెప్పించారు అంటే దీన్ని రెండు రకాలుగా ఒకటి సిబిఐకి అట్ ద సేమ్ టైం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి గైడ్ లైన్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్కి కూడా మమతా బెనర్జీ గారు స్టేట్ గవర్నమెంట్కి కూడా అందరికీ గైడ్లైన్స్ ఇచ్చారు ఈరోజు ఇంటర్మ్ రిపోర్ట్స్ టోటల్ రిపోర్ట్స్ కాకపోయినా ఒక ఇంటర్మ్ రిపోర్ట్స్ అంటారు అంటే మధ్యంతరంగా ఏం జరుగుతుంది అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దాన్ని బేస్ చేసుకుని ట్రయల్స్ ఇస్తాం జనరల్గా ఏం చేస్తారంటే డిస్కషన్ జరుగుతాయి రిపోర్ట్స్ వచ్చేసరికి టైం పడుతుంది ఓకే మంత్స్ టుగెదర్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అని కాకుండా జస్ట్ ఓన్లీ వన్ డే టైం ఇచ్చి ఇమీడియట్ గా ఇంటర్ రిపోర్ట్స్ ముందు తీసుకెళ్ళడం రిపోర్ట్స్ ధర్మాసనానికి అందరం కూడా దేశం యావత్ కూడా అప్రిషియేట్ చేసిన అవసరం అయితే ఉందండి సో మీరు అన్నట్టుగానే నిన్న కూడా నేను ఒక విశ్లేషణ చూశాను సార్ మీది అందులో అదృశ్య హస్తం కూడా ఉంది అన్న వర్డ్ మీరు యూస్ చేశారు దానికి సంబంధించిన విచారణ ఎక్కడి వరకు వచ్చింది దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా అండి మమతా బెనర్జీ గారి యొక్క మేనలుడు రివీల్ చేస్తున్నాను సాహసం చేసి అభిషేక్ ముఖర్జీ అతని ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఎందుకంటే వాట్సాప్ చాట్ చూస్తారు సందీప్ గోషికి అలాగే అభిషేక్ ముఖర్జీకి మధ్య ఈ తన కాంగ్రెస్ కాంగ్రెస్లో ఒక కీలకమైన నేతను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బేగం అంటారు మమతా బెనర్జీ అంటారు సో బెనర్జీయా బేగం అన్న తర్వాత విషయం అయితే ఇందులో ఈ విషయంలో తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కొన్ని రిలీజియస్ జరుగుతున్నాయి అది ఊహాగానాల వరకు ప్రస్తుతం అయితే పరిమితమైంది అది మనకు వస్తున్నటువంటి న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం మనకి ఈవినింగ్ వరకు వాళ్ళు కొంత అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ ఒక ఇన్వాల్వ్మెంట్ జరిగింది ఎందుకు సస్పెక్ట్ చేస్తున్నామంటే సంఘటన జరిగిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ప్రతిదీ అనుమానాస్పదంగా ఉంది ప్రతిదీ ప్రతి చోట ప్రతి చోట సందీప్ ఘోష్ తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి అంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిలీ ఎఫ్ఐఆర్ని నమోదు చేయడంలో డిలే చేశారు అట్ ద సేమ్ టైం అక్కడ సంఘటనా స్థలం ఉన్నటువంటి సాక్ష్యాలను రూపొంపే ప్రయత్నం చేశారు ఉదయం ఆరు గంటలకు ఇన్ఫర్మేషన్ తెలుసు ఫస్ట్ చూసిన వ్యక్తి ఎవరు ఇప్పటికీ తెలియట్లేదండి ఎంటైర్ సెర్చ్ చేస్తున్నాం ఈ సంఘటన ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగింది అయితే ఫస్ట్ చూసిన వ్యక్తి ఎవరు ఆ చూసిన వ్యక్తి ఇన్ఫామ్ చేస్తుంటారు ప్రిన్సిపాల్ గారికి ఆ మూడు గంటల నుంచి ఆరు గంటలు జరిగిన తర్వాత ఆరు గంటలకు ఫస్ట్ చూసిన వ్యక్తి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అంటే లోకల్ పిఎస్ తలా తలావాణి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో సందీప్ ఘోష్ ఎవరెవరితో మాట్లాడారు ఏమేం జరిగిందని ఇప్పటికీ అది మనకి పబ్లిక్లో తెలియట్లేదు మేబీ అది కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదే కీలకమైనటువంటి ఆ త్రీ అవర్స్లో ఏం జరిగింది ఆ మూడు గంటల్లో ఏం జరిగిందని ప్రధానంగా ఆలోచిస్తున్న విషయం అనమాట ఆ మూడు గంటల్లో ఎవరెవరికి ఫోన్స్ వెళ్ళాయి ఇక్కడ నేను అనుకుంటున్నాను ఇది పెద్ద పెద్ద నేతలతో జరిగిన సంఘటన బహుశా రాజకీయ పునాదులు కూడా కదిలే అవకాశం ఉంది ఆ మూడు గంటల్లో జరిగిన సంభాషణ సందీప్ ఘోష్ గారికి ఎవరు అదృష్ట వ్యక్తిని చెప్తున్నాం కదా అది బహుశా ఇవాళ సాయంత్రం మనం రివీల్ చేద్దాం ఆడియన్స్ అందరూ మనతో పాటు కనెక్ట్ అయితే అది హండ్రెడ్ పర్సెంట్ మనం తొందరగా అందరికన్నా ముందయ్యే అవకాశం ప్రతి ఆడపిల్ల కోరుకుంటూ ఉంటుంది జస్టిస్ కావాలి అని ఒక కాలేజ్లోనే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే ఇంకా సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ పేరెంట్స్ ఇంటిని నమ్మి బయటికి పంపించి ఇంట్లో ఎంత బాగా నమ్ముతామో అదే కళాశాలల్లో అండ్ స్కూల్స్లో నమ్మి పంపిస్తూ ఉంటుంటారు అటువంటి దగ్గర ఇట్లా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే అతి కిరాతకమైన ఇన్సిడెంట్ అని చెప్పాలి అసలు ఊహించలేమండి అసలు మాటలు లేవు పదాలు వెతుక్కోవాలి ఈ సంఘటన సంబంధించి ఇంత మనం బా డెవలప్ అయిన నాగరికత సమాజం ఆ సంఘటనలో మనం పదాలు వెతుక్కోవాలి ఆ సంఘటన గురించి ఇంకా సంఘటన వీరే కొత్తగా పదాలు రాయాల్సి వస్తుందేమో ఎన్సైక్లోపీడియా డిక్షనరీలో కూడా కొత్తగా పదాలు రాయాల్సి వస్తుంది ఇప్పుడు వైద్య రంగాల్లో మనం చూసుకున్న విద్యా రంగాల్లో మనం చూసుకున్న ఈ యొక్క ఇన్స్టెంట్ ఈ పరిణామం వల్ల ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా అంటే ఆ విధంగా సుప్రీం కోర్టు ట్రయల్స్ అంటారా కొత్త వాటిని ఏమైనా పాస్ చేసే అవకాశం ఉంటుంది అంటారా దీని మీద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈ రోజు ఒక ప్లీ పెట్టారు కోర్టుకి మేము వర్క్ స్టేషన్లో మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నాం మా వర్క్ ప్లేస్లో హెల్త్ వర్కర్స్కి మాకు ప్రత్యేకంగా మాకు కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వండి మా సెక్యూరిటీ పరంగా మాకు సెక్యూరిటీ పరంగా మేము పనిచేస్తున్నటువంటి మా ప్లేసెస్లో మాకు సెక్యూరిటీ కావాలి అయితే దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు బిఫోర్ ఎస్టర్డే ఇచ్చినప్పుడు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు ఒక టాస్క్ ఫోర్స్ని ఇమీడియట్గా ఇంపోజ్ చేయమని చెప్పారు ఒక టాస్క్ ఫోర్స్ ఒక పది మంది సభ్యులు ఉన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సభ్యులతోటి ఒక ఒక బాడీ ఫామ్ చేసి టూ మంత్స్ టైం ఇచ్చారు టూ మంత్స్లోగా మీరు ఈ హెల్త్ వర్కర్స్కి అలాగే డాక్టర్స్కి ఎందుకంటే రాత్రి మిడ్ నైట్ డే అండ్ నైట్ తెలియకుండా వర్క్ చేస్తారు కాబట్టి ఎస్పెషల్ అక్కడ పనిచేస్తున్న స్త్రీలకి ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆ టాస్క్ ఫోర్స్ లో మన జీ నాగేశ్వర ఒక మెంబర్ ఉన్నారు అందులో మనం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు ఏజీ హాస్పిటల్ చెందిన జీ నాగేశ్వర గ్యాస్ట్రెంటాలజిస్ట్ అతను కూడా ఇందులో కీలక సభ్యుడిగా అందులో అపాయింట్ అయ్యారు మనం ఈ ముఖంగా కూడా ఆయనకి మనం అప్రిషియేట్ చేయాలి ధన్యవాదాలు తెలుపుకోవాలి అది కూడా ప్రౌడ్గా ఒక తెలుగు వాళ్ళకి నెంబర్ టూ ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చైర్మన్ కూడా హెడ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కూడా మన తెలుగువారు ఆయన పేరు ఎం శ్రీనివాస్ గారు కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు ఆ టాస్క్ ఫోర్స్ కమిటీలు ఉండడం కూడా గర్వించదగ్గ విషయం జాతికి ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కి ఈ మా మార్పు ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఒక మంచి సంస్కారం జరిగే అవకాశం ఉంది అందుకని ఈరోజు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఇంటర్మ్ ఒక రిట్ పిటిషన్ పెట్టారు ఒక ప్లీ చేశారు వాళ్ళు సో సుప్రీంకోర్టు కూడా ఇమిడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది ఈరోజు ఈరోజు ట్రయల్స్ లో ప్రత్యేకంగా మీ టాపిక్ ను మాట్లాడతాం ఏ అవకాశం ఉంది అంటే మధ్యంతరంగా ఈ డిస్కషన్స్ ప్లీ అంటే ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు మాది కూడా డిస్కస్ చేయండి అని చెప్పి వాళ్ళకి అప్పీల్ చేసుకున్నారు ఈరోజు దాని మీద కూడా ఒక డిస్కషన్ ఉంటుంది వీలైతే ఈవినింగ్ వరకు అది కూడా అప్డేట్ చేస్తాం సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే హైకోర్టులో నాకు తెలుసు బిజీ బిజీ ఉంటూ ఉంటారు సంబంధించిన వర్క్స్ కూడా ఉంటుంటాయి బట్ ఈ కేసుకి సంబంధించి కోల్కతా ఇన్సిడెంట్ ఒక ఆడపిల్ల తండ్రిగా ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటారు ఆ ప్లేస్ని మీరు తీసుకొని అమ్మాయికి జస్టిస్ జరిగే వరకు ప్రతి అప్డేట్ ని ప్రేక్షకులకి అందించి జస్టిస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా రావాలి వాళ్ళు కూడా అడగాలి ప్రభుత్వాలని దాంతోపాటు పాలనలో ఉన్న ఏవైతే యాక్ట్స్ ఉంటాయి వాటిని మన వైపు అనుకూలంగా మార్చుకునే విధంగా నోరు తెరిచి అడిగే విధంగా ఇవాళ మీరు చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జస్టిస్ వచ్చే వరకు పోరాడదాన్ని అండ్ దాంతో పాటు ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క ఆడియన్ హ్యాష్ ట్యాగ్ జస్టిస్ అభయాన్ని ప్రతి ఒక్కరు టైప్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పూర్తి వివరాలు ఈవినింగ్ వరకు అసలు ఏం జరగబోతుంది అండ్ దాంతోపాటు ట్రయల్స్ ఏ విధంగా చేయండి